మీరు తక్షణమే జన్వాడ ఫామ్ హౌస్ లో కేటీఆర్ అత్తగారి పేరు మీద ఏమన్నా భూమి ఉందా, రాజేష్ రాజ్ పేరు మీద ఏమన్నా భూమి ఉందా, ఎన్ఎస్ వర్మ పేరు మీద ఏమన్నా, రాజ్ గారి పేరు మీద ఏమన్నా భూమి ఉందా, ఇతరుల పేర్ల మీద ఏమన్నా భూములు ఉన్నాయా? దీన్ని రవిరాజు అనే వ్యక్తి, శ్రీనివాసరాజు అనే వ్యక్తులు అక్కడ రైతులను పట్టుకొచ్చి వ్యవహారం చక్కదిద్దుతుందా లేదా? మీ కోడలు శ్రీమతి శైలిమ గారి పిఏ ప్రవీణ్ రెడ్డి నీళ్ల ట్యాంకర్ రాకపోతే కూడా పోలీస్ స్టేషన్లకు ఫోన్లు చేసి ఎస్ఐలను బండబూతులు తిట్టి నీళ్ల ట్యాంకర్లు తెప్పించుకొని స్విమ్మింగ్ పూల్ నింపించుకొని నీళ్ల వ్యాపారం చేసుకున్నటువంటి ఎంత ఉంటాడే వాని బతికెంత? నీళ్లు పోయించుకొని డబ్బులు ఇవ్వకుండా వాని మీద డబ్బులు అడిగినందుకు వాని ట్యాంకర్లు సీజ్ చేపించి 75,000 రూపాయలు ఫైన్ వేయించిందా? మీడియా మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. శైలిమ గారి పిఏ ప్రవీణ్ రెడ్డి స్విమ్మింగ్ పూల్ నీళ్లు నింపుకోవడానికి నీళ్ల ట్యాంకర్లను బెదిరించి ఎస్ఐ తీసుకొచ్చి నీళ్లు ఓపిస్తే 20,000 25,000 రూపాయలు బిల్లు అయితే పైసలు అడిగితే మమ్మల్ని పైసలు అడుగుతావా అని చెప్పి వాళ్ళకి నీళ్ల ట్యాంకర్ ఓపించి పట్టించి 75,000 రూపాయలు ఫైన్ తీపించి. ఇంత ఇంత దుర్మార్గం, ఇంత అరాచకం, ఇంత నీచం ఎక్కడన్నా సమాజంలో ఉంటుందా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. Subscribe us and press the bell icon for more interesting updates.